Hello friends, welcome to my channel Teacher's Dictionary by MDK Shareef. Today's topic of new video, how to recharge our mobile through mirror hub services. Mitralara, ee roju manam mobile hub services dwara mana mobile phone ni ela recharge cheyalo telusukundam. So ee video nu modat nundi chivari varaku poorthiga veekshinchandi. Ee video ni tappakunda like cheyandi mariyu ee channel nu tappakunda subscribe cheyandi. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కోసము ఈ వీడియో క్రింద గల ఎర్రని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసము సబ్స్క్రైబ్ పక్కనే గల బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, ఎలా రీఛార్జ్ చేయాలో ఒకసారి మనం తెలుసుకుందాం. నేను ఇక్కడ మిర్రర్ హబ్ యాప్లో లాగిన్ అయి ఉన్నానండి. దాంట్లో మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ 2,816.64 రూపాయలు ఉన్నాయి. సో నేను ఇక్కడ మొబైల్ని రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకు మొబైల్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది రీఛార్జ్ సర్వీసెస్లో. ఈ రీఛార్జ్ సర్వీసెస్లో మొబైల్ అనేటువంటి ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అనేటువంటి ఆప్షన్ వచ్చిందండి. దీంట్లో మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. దాంట్లో చూడండి, మొదటి మొబైల్ నెంబర్ 9866803487. ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎయిర్టెల్ అనేటువంటి వచ్చిందండి. సర్కిల్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నేను 719 రూపాయల రీఛార్జ్ని చేద్దామనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు 84 డేస్ ఉంటుంది ఎయిర్టెల్లో. తర్వాత నేను ప్రొసీడ్ టు రీఛార్జ్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు 719 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ అనేది 28.76 రూపాయలు వస్తుందండి. మన వ్యాలెట్లోకి వెళ్ళి 690.24 రూపాయలు కట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అనేటువంటి బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అనేటువంటి బటన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. చూడండి, రీఛార్జ్ సక్సెస్ఫుల్, ఓకే అని వచ్చేసిందండి. సో మనకు ఇప్పుడు మొబైల్కు మెసేజ్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్, రీఛార్జ్ అయినట్టు. తర్వాత మనకు ఇక్కడ బెస్ట్ ఆఫర్స్, తర్వాత ఓకే అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఒక మెసేజ్ రావడం జరిగింది, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సేవ్డ్ 28.76 రూపాయల క్యాష్ బ్యాక్. సో ఓకే, ఇక్కడ మనం ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయొచ్చండి. ఓకే అనేటువంటి బటన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు ఇక్కడ అమౌంట్ ఇక్కడ మైనస్ కావడం జరిగిందండి. ఆల్రెడీ 2,126.40 రూపాయలు ఉంది. మనకు పాస్బుక్లో చూస్తే మనకు క్యాష్ బ్యాక్ కూడా ఇక్కడ కనబడుతుంది. చూడండి, మనకు 28.76 రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరిగింది. చూడండి, నేను ఇంకొక మొబైల్ని కూడా రీఛార్జ్ చేస్తానండి. ఇక్కడ మళ్ళీ మొబైల్ రీఛార్జ్ సర్వీసెస్లో మొబైల్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, 9441383229. క్లిక్ చేయగానే మనకు ఆపరేటర్ పేరు రావడం జరుగుతుందండి. ఇది మామూలుగా ఎయిర్టెల్ కాదు, జియో అండి. జియోని క్లిక్ చేసుకున్నాను. తర్వాత సర్కిల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండి. ఇక్కడ నేను ఎంత అమౌంట్ క్లిక్ ఎంటర్ చేస్తున్నానంటే 239 అమౌంట్ తోటి రీఛార్జ్ చేసుకుంటున్నాను. సో ఇది 28 డేస్ అండి, 1.5 జీబీ రావడం జరుగుతుంది. ప్రొసీడ్ టు రీఛార్జ్ అనేటువంటి బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 239 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే మనకు దాంట్లో 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 9.56 రూపాయలు రీఛార్జ్ రావడం జరుగుతుందండి. మన వ్యాలెట్లో నుంచి 229.40 రూపాయలు మైనస్ అవుతాయి ఫ్రెండ్స్. సో కన్ఫర్మ్ పేమెంట్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు రీఛార్జ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. చూడండి, మనకు వచ్చేసింది ఇక్కడ రీఛార్జ్ సక్సెస్ఫుల్, ఓకే అనేటువంటి బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సేవ్డ్ 9.56 రూపాయల క్యాష్ బ్యాక్. సో చూడండి, ఈ విధంగా మనం మొబైల్ ఫోన్స్ను ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్లో కూడా మనకు 18.96 రూపీస్ 96 సెన్పీ ఉన్నది. తర్వాత మనం పాస్బుక్లో చూస్తే ఈ రెండు మొబైల్స్ మీద క్యాష్ బ్యాక్ మనకు ఎంత వచ్చిందో ఇక్కడ కనబడుతుంది. చూడండి, మొదటిసారి రీఛార్జ్ చేసిన దాంట్లో 28.76 రూపాయలు, ఇప్పుడు రెండోసారి రీఛార్జ్ చేసిన దాంట్లో 9.56 రూపాయలు. ఈ విధంగా మనము ఈ మిర్రర్ హబ్ ద్వారా మన మొబైల్ ఫోన్స్ని రీఛార్జ్ చేసి కూడా మనం ఇన్కమ్ పొందవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఈ విధంగా మనం దీంట్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ మిర్రర్ హబ్ సర్వీసెస్ బేస్డ్ వ్యాలెట్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా రెఫరల్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.
మిర్రర్ హబ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సైన్అప్ అనేటువంటి బటన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు రెఫరల్ కోడ్ వద్ద నా మొబైల్ నెంబరు 9603521625ని ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై చేయండి. అప్పుడు పేరు మొహమ్మద్ సుల్తానా బేగం అని రావడం జరుగుతుంది. అప్పుడు మీరు నా టీంలో ఫస్ట్ లెవెల్లో జాయిన్ అవుతారు. నేను అప్పుడు మీకు పూర్తిగా సర్వీసెస్ విషయంలో మీకు సపోర్ట్ చేయగలను. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.